Hi, hello, welcome back to Sri Ritvika Fashions and Volgos. Iroz nenu maa papa vi customized dresses chuyinchabothunnanandi. Konni sarees tho customize cheyinchanu, konni fabrics tho cheyinchanavi. First one vachesi bandhani andi, bandhani saree toti nenu crop top laga cheyinchanu. Idi crushed fabric andi. Idi saree nenu Meesho lo teesukunnanu. Papaki crop top kuttichanu. కింద పట్టిలాగా పెట్టించానండి. లెహంగాస్కి ఇట్లా పట్టిలాగా పెట్టిస్తే కింద బాగా నిల్చుంటాయి. పైన వచ్చేసి ఎలాస్టిక్ వేయించానండి. పిల్లలకి ఎలాస్టిక్ వేస్తే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది క్రాప్ టాప్స్కి. ఫ్రిల్స్ పెట్టి కుట్టించాను ఇది. నెక్స్ట్ దీనికి వచ్చేసి వైట్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. ప్లెయిన్ బాగుండదు కదా అని చెప్పేసి నేను ఇలా సింపుల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేయించాను. చాలా తక్కువ కాస్ట్కే వేయించానండి. కింద లెహంగా కలర్తోనే అట్లా ఫ్లవర్ డిజైన్ వేయించేసి కింద లీవ్స్ ఇప్పించేసాను. నెక్స్ట్ నెక్ వచ్చేసి లెహంగా క్లాత్తో పైపింగ్ వేయించాను. హ్యాండ్స్ ఇలా టూ లేయర్స్తో బుట్టలాగా పెట్టించేసానండి పిల్లలకి బాగుంటాయని. మా పాపకి ఇది వేసిన తర్వాత ఎలా ఉంటుందో పిక్ సైడ్కి యాడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకోటి, ఇది ఐ థింక్ 3 ఇయర్స్ బ్యాక్ ఏమో స్టిచ్ చేయించానండి. ఇది ఓన్లీ 1 మీటర్ మాత్రమే నాకు దొరికింది కానీ క్లాత్ బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇది ముందు బిగ్ బార్డర్ వస్తుందండి. ఫస్ట్ ఇలా కస్టమైజ్ చేయించాను బ్లౌజు. నేనే దానికి వర్క్ చేశానండి. ఆ బ్లౌజ్ కొంచెం కలర్ షేడ్ అవుట్ అయిందని చెప్పేసి నెక్స్ట్ ఈ బెనారస్ బ్లౌజ్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించేసానండి. ఇది స్టిచ్ చేయించిన తర్వాత ఎలా ఉంటుందో పిక్లో సైడ్ని యాడ్ చేస్తాను చూడండి. ఇది 1 మీటరే అండి. ముందు బిగ్ బార్డర్ వస్తుంది, బ్యాక్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది. ఇలా ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మా పాప 4th బర్త్డేకి కస్టమైజ్ చేయించానండి. బయట నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని 4 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ పట్టిందండి. దీనికి కింద ఇలా ఫ్రిల్స్ యాడ్ చేయించాను మంచిగా ఉంటుందని చెప్పేసి. లోపల శాటిన్ లైనింగ్ అండ్ కాటన్ లైనింగ్ రెండు వేయించాను. నెట్టెడ్ వాటికి శాటిన్ వేయిస్తే మంచి లుక్ కనిపిస్తాయండి. లోపల కాటన్ వేస్తే వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ దీనిపైకి వెల్వెట్ పైన ఇలా చిన్న గోల్డ్ బూటీస్ వచ్చిన బ్లౌజ్ తీసుకున్నాను. దాన్ని గోల్డ్ పైపింగ్తో ఇలా స్టిచ్ చేయించానండి. హ్యాండ్స్కి వచ్చేసి ఈ మోడల్ పెట్టించా, డ్రాప్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను, అది అలానే అయిపోయింది, చేయించలేదు. ఈ డ్రెస్ లుక్ ఎలా ఉంటుందో సైడ్ పిక్ యాడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక క్రాప్ టాప్ అండి. లెహంగా బ్లౌజ్ అనుకోవచ్చు, యాక్చువల్గా ఇది వేరే లెహంగా స్టిచ్ చేయించానండి. ఆ లెహంగా కొంచెం కలర్ షేడ్ అవుట్ అయిపోయింది ఈ బ్లౌజ్ పైకి. ఆ బ్లౌజు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాను, వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇది శారీ ఉంటే శారీతో ఈ లెహంగా నేనే స్టిచ్ చేశానండి. నాకు లైట్గా కొంచెం వచ్చు ఈ బ్లౌజ్ మీదకి. యాక్చువల్గా నేను ఫస్ట్ స్టిచ్ చేయించిన లెహంగా ఇదండి. అది కలర్ షేడ్ అవుట్ అయింది అందుకని చెప్పి ఈ ఫ్యాబ్రిక్తో నేను లెహంగా స్టిచ్ చేయించేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కలంకారీ ప్రింట్, కింద కంచి బార్డర్ లాగా వస్తుందండి. ఇది కూడా స్టిచ్ చేయించి 2 ఇయర్స్ అయిందండి. పైన బాడీ పౌడర్ వేయించాను. నెక్స్ట్ కింద వచ్చేసి మనం నేను యాక్చువల్గా దీనికి లోపల ఫిల్ట్ పెట్టించానండి. ఆ ఫిల్ట్ కూడా ఓపెన్ చేశాను, మా పాపకి పొట్టిగా అయిందని చెప్పి ఫిల్ట్ ఓపెన్ చేశాను. కావాలంటే మనం దీనికి ఫిల్ట్ ఇలా పెట్టేసుకుంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత కూడా మనకి సరిపోతుందండి లెహంగాస్, అందుకని చెప్పి అలా పెట్టించాను. లోపల క్యాన్ కట్ కూడా వేయించానండి దీనికి. దీని బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించానండి. దీనికి సిల్వరు గోల్డ్ జరీ యూస్ చేశారు. లుక్ మాత్రం బాగుంది. ఆ రెండు యూస్ చేసేసరికి మగ్గం వర్క్ లాగా ఉంది. దీనికి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా సింపుల్గా వేయించానండి. ఇది 600-700 పడింది ఈ వర్క్కి. స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి నాకు 200 స్టిచ్ చేస్తారండి మా బిల్డింగ్లోనే. ఈ పిక్ యాడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నా శారీ అండి. ఎప్పటిదో
శారీ, ఆ శారీ నేను యూజ్ చేయట్లేదని చెప్పేసి మా పాపకి ఇలా లెహంగా లాగా స్టిచ్ లెహంగా బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించానండి. యాక్చువల్గా సింగిల్ బార్డరే వస్తుంది, శారీకి పైన కూడా బార్డర్ ఉంటుంది కదండి, ఆ బార్డర్ను కూడా యాడ్ చేయించాను. మంచి లుక్ వస్తుంది. బిగ్ బార్డర్ ఇప్పుడు బిగ్ బార్డర్ అందరూ ట్రెండీగా యూజ్ చేస్తున్నారు కదా, లోపల కొంచెం ఫిల్డ్ పెట్టించానండి. కొంచెం హైట్ పెరిగిన తర్వాత కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి దీనికి విడిగా హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నానండి. దీని మీదకి బ్లౌజు హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను.